ఉద్యోగుల సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు, అనధికారులు, మీడియా స్నేహితులు, మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష స్థానంలో ఉండి సభాధ్యక్షుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా మన జాయింట్ ప్రియతమ జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, డిఆర్ఓ గారు కైలాస్ గిరీశ్వర్, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్డిఓలు, వెలుగొండ ప్రాజెక్టుకి ఫస్ట్ టైం పోతా ఉన్నప్పుడు నేను అనుకున్న నిరసనలు, ఆగ్రహాలు, ఏదైనా ఒక మంచి పని కోసం విజిట్ చేస్తే ఎట్లా ఉండదో అంత సుహృద్భావ వాతావరణం ఉంది. గ్రామాల్ని విజిట్ చేశాను అప్పటి కలెక్టర్ గారితో పాటు. ఎప్పుడో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని స్పెషల్ డ్రైవ్ నా హయాంలో పెట్టాము 2013లో. సానుకూల దృక్పథం మళ్ళీ వాళ్ళకి అందాల్సిన మానిటరీ బెనిఫిట్స్ ఒక విధంగా బదిలీలు అనేది మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గారు అందరి అభిమానాన్ని చూరగొని స్నేహశీలిగా ఉంటూ అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటూ ఒక విజన్ కలిగినటువంటి అడ్మినిస్ట్రేటర్గా, ఒక కవిగా అందరినీ కలుపుకొని పోయినటువంటి వ్యక్తి ఆయన. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ఒక ఏకతాటి మీద నడిపించడమే కాకుండా ఉద్యోగ స్వామ్యాన్ని, ప్రజాప్రతినిధులని, మీడియా మిత్రుల్ని, సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని, వారి ప్రతినిధుల్ని ఆ విధంగా అందరినీ ఏకతాటి మీద కలుపుకొని ఒక విజయంతో వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పటికే సారు 1 సంవత్సరం పూర్తయింది ఆయన టెన్యూర్. మొట్టమొదటిసారి సార్తో కలిసి పనిచేయడం, చాలా చిరునవ్వుతో ఆహ్వానించారు వచ్చిన రోజునే. నాకు చాలా మంది అధికారులు కూడా ఫోన్లు చేసి చెప్పారు, మంచి కలెక్టర్ అయ్యా మీ కలెక్టర్, మీ హాయిగా ఉంటుంది మీ అందరికీ అట్లా అని చెప్పి. అది పూర్తి స్థాయిలో నిజం. తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ దొరికేది సార్తో ఎక్కువ సమయం గడిపేదానికి. ప్రతి శుక్రవారం వెలుగొండ ప్రాజెక్ట్ విజిట్, రెసిడెన్స్కి వెళ్ళి సార్తో పాటు కూర్చొని లైక్ మైండెడ్ ఆఫీసర్స్ కాబట్టి ఎప్పటి నుంచో గతంలో బాల్యం నుంచి జరిగినటువంటి విషయాలన్నింటినీ మెమరైజ్ కొట్టూ నాకు అనిపించేది వెలుగొండ చాలా దూరంగా ఉండడం బాగుంది అని. 2 గంటలు ప్రయాణం మాట్లాడుకుంటూ ఇద్దరం అనేక విషయాలు బాల్యం నుంచి మొదలు పెడితే సమకాలీన అంశాల దాకా చర్చించుకుంటూ మళ్ళీ తిరుగు ప్రయాణంలో అక్కడ కలిసి ఫోన్ చేసి ఒక గంట సేపు అక్కడ మాట్లాడుకుని మళ్ళీ కలిసి తిరుగు ప్రయాణంలో మాట్లాడుకుంటూ వస్తే నాకు అనిపించేది ఏ జాయింట్ కలెక్టర్కి ఏ కలెక్టర్తో అన్నిన్ని గంటలు సమయం గడిపే అవకాశం వచ్చేది కాదేమో సాధారణ పరిస్థితుల్లో. ఆ విధంగా అనేక అంశాలలో ఆయన విజన్ కానీ పరిపాలన దక్షత కానీ కొంత అబ్జర్వేషన్ చేయడానికి చాలా అవకాశం దొరికింది. అన్న ఒక్క మైండ్ వెనకరన్న సరిపోతుంది. నాకు అడ్డస్తున్నా పూర్తిగా ఇద్దరు కంటిటి గారు పోతుంది సార్ టైం ముందు కలెక్టర్ అయ్యారు ముందు కలెక్టర్ అయ్యారు
మేజిస్ట్రేట్ గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ సార్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ చేతన్ సార్ గారికి, అదేవిధంగా ఆర్గవ సబ్ కలెక్టర్ గారికి కార్యక్రమం అయిపోతూనే భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి ఉండి భోజనాలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అరేంజ్మెంట్ చేసినటువంటి స్థానిక ఆర్టీఓ గారికి, స్థానిక డాక్టర్ గారు, అదేవిధంగా మిగతా సిబ్బంది మేడం 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 సైడ్ సార్ అరే ట్యాగ్లే బాగుందా ఇటు కూడా మీకు వీడియో ఎట్టున పడలేదు సార్ లుక్ మారిపోతుంది సార్ సార్ ఓకే మేడం సార్ కొబ్బరి సార్ 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 అనుకున్నాను సార్ కొంచెం బ్యాక్ ఉండండి ఓకే అందరికి ఇస్తా అన్న ప్రసాద్ అన్న మీరు కొంచెం బ్యాక్ అన్న ప్రసాద్ అన్న సార్ దివ్య గారు సార్ 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 బాబు సార్ సార్ బాబు సార్ బాబు గారేనా సార్ రిటర్న్ సార్ జడి గారు సార్ 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 ఓకే సార్ శ్రీరావు గారు సార్ 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 చిన్న చిన్న ఇది బడి ఆయన సార్ ఓకే ఆర్డర్ పవర్ ఆఫీస్ ఆన్ చేసేటప్పుడు ఆర్డర్ వస్తుంది మేడం
थैंक यू सर। मैडम म्युनिसिपल मैडम तो दीपक पक्कर हो कुछ नाम नहीं मैडम मैडम सर 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 मैडम सर 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 कैमरा रेडी सर ओके मैडम 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 बाबू सारा चोर अटोते अटोते ओके सर 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 श्रीनगर ओके सर थैंक यू कैमरा का मैडम मैडम सर 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 मैडम सर 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 रेडी सर ओके मैडम 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 बाबू सारा चोर अटोते अटोते ओके सर 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 श्रीनगर ओके सर सर अल निल सर अंदर सर सर इंदा अगर सर सर ओके सर इंदा अगर सर कल ओके पीड़ी Thank you.
सर सर रेडी रेडी सर सर ओके सर स्पीकर चलो सर 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 प्लीज सर 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 थैंक यू सर ना प्रसाद ना मैं अरे तीन बना ఒకే రోజులో ఆ పని గ్రామ స్థాయికి వెళ్ళిపోవాలంటే మమ్మల్ని అందరినీ కూడా స్ప్రెడ్ చేసేసి జిల్లా మొత్తం ఆ పని అంతా వ్యాప్తి చేసి సాయంత్రం రిజల్ట్ రాబట్టుకున్నారు సార్. ఈ విధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించినందుకు, అలాగే ఈ జిల్లాలో మాకు కల్పించినటువంటి అవకాశాలు కూడా ప్రత్యేకించి వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిన్న సన్మాన పత్రాన్ని ముగిస్తాను. ప్రకాశం జిల్లా కలెక్టర్గా గత 2 ఏళ్లుగా పదవి బాధ్యతలు నిర్వహించి జిల్లా అభివృద్ధికి బాటలు వేసి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న గౌరవనీయులు శ్రీ పోలా భాస్కర్ గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేనేజర్ గారు బదిలీ అయిన సందర్భంగా వారికి అక్షర సమాజలు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పూర్తిగా వెనుకబడిన జిల్లాకు కలెక్టర్గా అడుగిడి జిల్లా అధికారులతో వడివడిగా అడుగులేయించి రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి శ్రీకారం చుట్టి సౌర విద్యుత్ ప్రాజెక్టులతో పశ్చిమ ప్రకాశంలో పారిశ్రామికాభివృద్ధికి వెన్ను తెచ్చిన సూర్యతేజ మీకిదే మా వందనం అభివందనం భాస్కర. కరోనా విలయతాండవంలో ప్రకంపితులైన జిల్లా వాసులకు ధైర్యాన్నసగి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విలువైన సూచనలు ఇచ్చి జిల్లాలో కరోనాను కట్టడి చేసి ప్రజలచే ప్రశంసలు అందుకున్న రవితేజ మీకిదే మా వందనం అభివందనం భాస్కర. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివటంలో అలసత్వం చేయక అన్నదాత ఆరాధనతో రైతు భరోసా కేంద్రాలను త్వరితగతిన నిర్మించడంతో పాటు పశ్చిమ ప్రాంత వాసుల ఆశాజ్యోతి వెలుగొండ పురోగతికి నిరంతరం శ్రమించిన ఆదిత్య తేజ మీకిదే మా వందనం అభివందనం భాస్కర. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని మదినందు నిక్షిప్తం చేసుకుని ఒంగోలు నగరంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్యశాలతో పాటు మార్కాపురంలో వైద్య కళాశాల నిర్మాణంకు ఏర్పాట్లు చేసిన భాస్కర తేజ మీకిదే మా వందనం అభివందనం భాస్కర. మహిళా కమిషన్ కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తూ ఎందరో అభాగ్యులైన మహిళలకు పునరావాసం కల్పించి వారిని అక్కున చేర్చుకున్న దయాత్ర హృదయ వినకర తేజ మీకిదే మా వందనం అభివందనం భాస్కర. మహాత్మా జ్యోతిరావుపూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా వారి అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ప్రియతమ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ పోలా భాస్కర్ ఐఏఎస్ గారు బదిలీ అయిన సందర్భంగా వారి భావి ఉద్యోగ జీవితం మరిన్ని అభివృద్ధి పనులకు కేంద్ర బిందువై రాష్ట్రేతర దేశ విదేశ ఖండాంతరేతర ఖ్యాతి సాధించి శత సహస్ర పూర్ణ చంద్ర దర్శన తేజోమూర్తిమై అఖండ కాంతులింతూ సహధర్మచారితో ఆదర్శవంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ మీకిదే మా అక్షర నమస్సుమాంజలి. తమిశెట్టి రమాదేవి గారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు గారు అందిస్తున్నారు. మేడం థ్యాంక్ యూ సార్. కోవిడ్లో కానీ అమూల్లో కానీ చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది. ఆ ప్రాజెక్ట్ ఎలా కావాలో ప్రతి ఒక్కరికి స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇట్లా నడిచే అప్రోచ్ అంటారు, నడ్జింగ్ అప్రోచ్ అంటారు. సో ప్రతి ఒక్కరిని నడిచి చేసి వాళ్ళని మానిటర్
వాళ్ళని మెంటర్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్లేస్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం దట్ షుడ్ బి ప్లేసెస్ ఆఫ్ కమాండ్ యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకుని మనం ఫాలో అప్ చేసుకున్నాం. అది కాకుండా ఇంకోటి నాడు నేడు మీటింగ్లో కూడా అంతే, పిఆర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కొంచెం స్లోగా చేస్తారు. అది సార్ ఎప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ స్లోగా చేస్తారు మీరు ఎందుకు అని, నాడు నేడు డిపార్ట్మెంట్ ఒకటి ఇంకా సచివాలయం మనకు ఉన్న మూడు బిల్డింగ్లు పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ స్లోగా చేస్తున్నారు స్లోగా చేస్తారు అని చెప్పిన తర్వాత కూడా మనకి చెప్పిన తర్వాతనే మనకి ప్రోగ్రెస్ అనేది సచివాలయాల్లో కానీ ఆర్బీకేలో కానీ అండ్ హెల్త్ క్లినిక్స్లో కానీ మనం ఎప్పుడు కూడా ఇంకా ఇంతవరకు రెడ్లో ఎప్పుడు పడలేదు. ఆ మెటీరియల్ ఎక్స్పెండిచర్ ప్రతి ఒక్కటి కూడా దట్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని సరుకు ఆల్మోస్ట్ ఈ వన్ ఇయర్లో నేను చేసుకున్నాను. సో అలాగే మనకి ఇక అఫ్కోర్స్ సర్వీస్ కంప్లీట్లీ ఎంటైర్ ఇంకా ఇప్పుడు నాకు 29 ఇయర్స్ ఉంటాను సార్, ఐ థింక్ యూ విల్ బి గైడింగ్ ఎవ్రీ టైమ్. ఎనీ టైమ్ మీకు కాల్ చేసుకుంటాను అండ్ డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభలందరికీ నమస్కారం. ఆనెస్ట్లీ యునో నార్మలీ వీ సే దట్ అఫ్కోర్స్ మన ఒక ఒక సివిల్ సర్వెంట్ కెరియర్లో ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ యూనో యాజ్ హెస్ బిన్ టోల్డ్ ఇస్ వెరీ కామన్ అండ్ అఫ్కోర్స్ సహజమేది. అండ్ అఫ్కోర్స్ ఎవ్రీ ట్రాన్స్ఫరెంట్ పోస్టింగ్ ఇస్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ మనం పని చేస్తున్నప్పటికీ emotional attachments untai maaku, we get attached to the place, we get attached to the people, and obviously it is always something that you feel emotionally attached and you feel sentimental when you leave. At the same time you know you move on and you feel happy about it also, of course. But from my point of view, na drishti lo you know I'm honestly feeling only bad, to be honest. I really wish, because in a true sense, I mean, this was my first posting obviously as SP, and in the Gundu Vinay Chand sir was there, I hardly worked with him for 3 months. So my basic concept of district administration has been shaped up under Bhaskar sir, and honestly he's not just been a collector, he has been a father figure. Ide mata nenu na I say this, I'm saying this today in front of everyone, but otherwise even at home to my wife, to even to my parents, you know, I say the same thing, that he has been that figure for me. He's been extraordinarily supporting both professionally and personally, and of course I have seen as ASP under trainee and then as regular ASP, you know, regular ASP thereafter as OSD and as SP Railways, I have had interaction with obviously all the collectors everywhere. Andro one few things which will always stand out with me are the konni vishayalu which I'm going to carry with me. And one of them was that normally police is always looked as a separate wing. So mi andro kuda oka jilla administration ga bhavistuntaru, మేం సెపరేట్గా ఒక యూనో పోలీస్ ఇస్ లైక్ సెపరేట్ థింగ్, యూనో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్, దిస్ ఇస్ ఆల్ జిల్లా పరిపాలన, దిస్ ఇస్ ఆల్ యంత్రాంగం, మేమైతే కొంచెం సెపరేట్. ఎప్పుడైనా అది ఒక ఫీలింగ్ ఉంటుంది, అది కొంతవరకు సాధ్యం, ఇట్ ఇస్ ఫేర్ ఎనఫ్ బికాస్ పోలీస్ వర్క్ ఇస్ అ వెరీ స్పెషలైజ్డ్ వర్క్. బట్ విత్ సార్ ఇట్ వాజ్ నెవర్ ద కేస్. ఆల్వేస్ డే వన్ నుంచి కూడా హీ ఆల్వేస్ థాట్ ఆఫ్, ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ క్లియర్ దట్ హీ థాట్ ఆఫ్ పోలీస్ యాజ్ అ integral part of the district administration. I almost felt like JC enforcement, you know, oka post ayi unte, so in addition to 2 JCs I was like the third JC, JC enforcement, something like that. So that is the feeling I always had, you know, with sir, and it was always very 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 good. In fact COVID time lo first wave lo there was some issue somewhere, I don't remember where, Ongole town lo like for the మార్కాపురంలో ఎక్కడో సమ్ గ్రౌండ్ తీసుకోండి. ఒక నిమిషం, నేను మీరు యూఆర్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్ సిటిజన్ ఆఫ్ ప్రొకేషన్
మనమంతా పనిచేసి పనిచేసిన తర్వాత వెళ్ళిపోవడం లేదా? ఈనాటి కార్యక్రమానికి సభ వస్తున్న జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మురళి గారు, అట్లాగే సిద్ధార్థ్ కౌశల్ ఎస్పి గారు, చేతన్ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, అట్లాగే జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ అండ్ ఆసరా డిఆర్ఓ గారు ఇవాళ వచ్చారు, భార్గవ తేజ జిల్లా అధికారులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా నేనేం చేశాననే విషయం చెప్పారు కాబట్టి దాన్ని ఇంకా నేను ప్రస్తావించదలుచుకోలేదు, అవసరం కూడా లేదు కూడా. అయితే మనందరం ఇట్లా కలిసి పనిచేసేటప్పుడు ముఖ్యంగా ఎవరైతే టీమ్ లీడర్గా వ్యవహరిస్తారో వాళ్ళు ఎలా పనిచేస్తే బాగుంటుందనే విషయాల మీద నేను జస్ట్ నాలుగు మాటలు ప్రస్తావించదలుచుకున్నాను అంతే. దానికి మీరు చాలా విషయాలు చెప్పారు కదా, సో దానికి కారణం ఏంటని మీరు మీ భాషలో వ్యక్తం చేశారు. నేను వీటిని ఏ రకంగా ఇన్కల్కేట్ చేసుకున్నానో, అట్లాగే పాలన ఏ రకంగా నిర్వహించడానికి ఏ రకమైనటువంటి ఒక విధానాన్ని అలవర్చుకున్నానో అది చెప్పాలి. ఇంకా చేసినటువంటి మీరు చెప్పారు కాబట్టి ఇది తీసిన అవసరం లేదు. నేను చాలా పొజిషన్స్ ఏదైతే ఒక భవనంలో పైకి వెళ్ళాల్సేటప్పుడు స్టేజ్ కేస్ తీసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనే క్వశ్చన్. సో ఇది నాకు తెలిసి మొదటి ప్రిన్సిపల్ మనందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది. అందుగురించి ఎప్పుడు కూడా మన అప్రోచ్లో జంపింగ్ ఉండకూడదు, జంపింగ్ ఉంటే కింద పడిపోవచ్చు కూడా, కాళ్ళు కూడా ఇరిగిపోతాయి. మనము ఎంత మంచిగా చేస్తున్నా సరే ఎప్పుడు కూడా మన మీద రాళ్ళు వేసేళ్ళు ఉంటారని మనం గుర్తెరగాలి. కరెక్ట్ అన్నమాట. ఈవెన్ నేను రెండు విషయాలు మాట్లాడుతున్నా, పర్సనల్ ప్రొఫెషనల్ రెండు కలిపి మాట్లాడుతున్నా. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఉండు, నువ్వేమన్నా బాగా చెయ్యి. ఎప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ పీపుల్ టు త్రో స్టోన్స్ ఆన్ యూ, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవరు కూడా నేను బాగా పనిచేస్తున్నాను లేదా నేను మంచివాడిని, నేను మంచిగా ఉన్నాను కాబట్టి నేను హ్యాపీగా పరిగెత్తించే గంతులు ఏంటంటే లేదు. తప్పకుండా దేర్ ఆర్ సమ్ పీపుల్ నీ మీద రాళ్ళేస్తారనమాట అంతే. సో అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రాళ్ళకి మనం గురి కాకుండా వాటిని మనం నడవడానికి ఉపయోగించుకోవాలని చెప్తాను. You have to make use of those stones for building your path. ఇంకా హ్యాపీగా నడవాలన్నమాట, అవి తీసుకొని సో అది మనం కొద్దిగా గుర్తు పెట్టుకోవాలని నా ఉద్దేశం. అట్లాగే మరి కొంతమంది ఎప్పుడూ నాకు సంతోషంగానే ఉండాలి, అన్ని సిచ్యువేషన్స్ నాకు ఇబ్బంది లేకుండా ఉండాలి, అన్ని వేళల అన్ని సందర్భాల్లో, ఇది నిజంగా సాధ్యం కాదు. So without crossing the worst situations, no one can track the best corners of life, best corners of life, sorry. So అందువల్ల నేను ఏమంటున్నానంటే మనకు కూడా అందరికీ తెలిసిందే జీవితం అంటే ఎత్తు పల్లాలని. కాబట్టి కేవలం ఎత్తే కావాలంటే కుదరదు, సమ్టైమ్స్ ఫాల్ కూడా ఉంటుంది, యాక్సెప్ట్ ఇట్. అండ్ పైగా అట్లాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయకుండా ఒక బెస్ట్ కార్నర్ వైపు మనం చేరుకోలేము. సో వీ మస్ట్ బి ఆల్వేస్ రెడీ టు ఫేస్ సర్టన్ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి, వాటర్
अंदर की तेलिसिंदे कदा वाटर सो वाट इज द पीक ये शेप कदा इष्ट वे उ